వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలు పోటీతత్వంతో ముందుకెళ్లాలి. మున్సిపల్ కౌన్సిల్ అధికారుల మధ్య క్రికెట్ పోటీలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే వ్యర్థం. ఫైవ్ కే రన్ ప్రారంభంలో సిఐ వెంకట నర్సయ్య. ఆడపిల్లలు డిగ్రీతోనే చదువు ఆపకుండా ఉద్యోగం సాధించే వరకు కొనసాగించాలి. జాతీయ బాలికల దినోత్సవంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి. అధికారుల అండదండలతో మూలవాగు నుండి అక్రమ ఇసుక రవాణా. జిల్లా అధికారుల యంత్రాంగం చొరవ తీసుకుని ఆపివేయాలని కోరిన ప్రజలు, రైతులు. టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్కుమార్. చెందుర్తి మండలంలో బండరాయి మీద పడి 6 సంవత్సరాల బాలుడు మృతి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరమని, ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే వ్యర్థమని సిఐ వెంకట నర్సయ్య అన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని నిర్వహించిన 5K రన్ను రగుడు ఎక్స్ రోడ్ నుండి సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరాస్తా వరకు నిర్వహించారు. సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేక ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఆరోగ్యం వైపు యువత నడుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ప్రతిరోజు 1 గంట అయినా వ్యాయామం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఫిఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రవి, ఎస్ఐజిఏ ఫిఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఫిఫ్ జిల్లా చీఫ్ అడ్వైజర్ రాజశేఖర్, ఎస్ఐ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, జిల్లా ఫిఫ్ లీడర్స్ రాజకుమార్, జగన్, నరసింహులు, జిల్లాలోని అన్ని మండల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రశాంత్, తిరుపతి రాజశేఖర్, రాజేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బాలిక దినోత్సవం డే మరియు జాతీయ రోడ్డు బాధిత వారసత్వాల సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహించిన పైకరణ ముఖ్య అతిథి చేసిన గౌరవ సీఎం వెంకట సార్ గారికి, అట్లాగే ఎస్ఐ రాజశేఖర్ గారికి, నూతన ప్రశాంత్కు, అట్లాగే కరెంట్ సేఫ్ చేయడం ద్వారా నువ్వు ఎంతో కొంత మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ నీ యొక్క విలువైన డబ్బులను ఏ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టకుండా నీ యొక్క జీవితానికి కోసం సాధించుకుంటుంది. సో ఇది ఇక్కడికే కాకుండా ప్రతి బెల్లం తీసుకెళ్లాలని చెప్పేసి మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు కోరుకుంటూ చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలో బండరాయి మీద పడి 6 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామంలో కలిపాక బాపురెడ్డి లక్ష్మీ దంపతుల కుమారుడు విఘ్నేశ్వర రెడ్డి ఇంట్లో ఆడుకుంటుండగా ఇంట్లో ఉన్న మార్బుల్ రాయి ప్రమాదవశాత్తు మీద పడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆసిరెడ్డిపల్లె గ్రామంలో కొలిపాక బాపురెడ్డి అనేటువంటి, మరి ఆయన కుమారుడైనటువంటి చిన్న బాలుడు, 8-9 సంవత్సరాలలో ఉన్నటువంటి బాలుడు, మరి ఇంటి పక్కనే ఇంటి వెనకాల 2 గైనెట్ టైల్స్ అక్కడ గోడకు ఉరిగించినటువంటి, ఆడుకుంటూ అడికి పోయి అవి మీద పడి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక్కడే కుమారుడు, మరి ఇది అందరికి కూడా చాలా విచారమైనటువంటి సమస్య, బాధాకరం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించటకు ముఖ్యమంత్రి తీసుకున్నందుకు చిత్రపటానికి అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణులు, వైశ్యులు, ముస్లింలు, వెలమారెడ్డిలు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆగయ్య, ప్రజాప్రతినిధులు లక్ష్మణరావు, కుంభాల మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, కొండాపురం బాలరెడ్డి, పాసం సరోజనా దేవారెడ్డి, రవిగుప్త, గుల్లపల్లి నరసింహారెడ్డి, పందిళ్ల నాగరాణి, పరశురాం గౌడ్, యలాగందుల
అనసూయ నరసింహులు, బొమ్మకంటి అశోక్, బొమ్మకంటి రవి, జాఫర్ లాల్ మహమ్మద్, నంది కిషన్, బొమ్మకంటి భాస్కర్, రాజయ్య, నవోదు రాము వివిధ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. మనకు అన్ని కార్యక్రమాలకు విజయవంతము చేస్తుండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరము నడుచుకుందాము. అది కాకుండా ఇంకా గతంలో మనకు ఎన్నడో ఎన్నడో కొన్ని ప్రకటించింది. హైదరాబాద్ లో కొడుకు మనకు కొత్త స్థలం ప్రకటించింది. బ్రాహ్మణ్యం కానీ ఢిల్లీలో కానీ వైసీలో కానీ ప్రకటించింది. గత ప్రభుత్వాలు ఏమి చేయని విధంగా కొడుక అన్ని వర్గాల కొడుక చేసుకుంటుంది. 10% రిజర్వేషన్ ప్రకటించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ. తెలంగాణలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వస్తున్న ప్రజాదరణ చూసి ఎవరో లేక టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తున్నారని మండల బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బండి సంజయ్ చిత్రపటానికి మండల బీజేపీ నాయకులు బాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాసరెడ్డి, దండవేణి రజనీకాంత్, పయ్యావుల ఎల్లయ్య, కామల్ల ఎల్లేష్, బోయిని రంజిత్, నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, అనగోని అవినాష్, తిప్పారపు శ్రవణ్, మామిడి హరీష్, బత్తిని సాయిగౌడ్, రేపాక అనిల్, అమ్ముల అశోక్, గౌరవేణి శ్రీకాంత్, సిరికొండ మహేందర్, ఒగ్గరి ముత్యం, చెల్లూరి భాను, గొర్రె అనిల్, ఎలుకా పవన్, మామిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కొందరు అవివేకులు టీఆర్ఎస్ నాయకులు వారి దిష్టి బొమ్మ దానం చేశారు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయాలి. ఈ రామ మందిరకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి ఇది అందరి ఇంటిలో నుంచి మా వంతు కూడా ఆ గుడికి చెందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు, మీకు పోయేకాలం దగ్గర పడ్డది, మీ అధికార దాహాన్ని మొత్తం తీరుస్తాం. 2023లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుంది. మీ అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారత్ మాతాకి. ఇల్లంతకుంట మండలంలో దాచారంలోని లక్ష్మీ నరసింహ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. రామానుజ యజ్ఞిక పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యజ్ఞంలో గ్రామ సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ కాంతారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు యజ్ఞం చేయడం జరుగుతుందని, అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, ఆ స్వామివారి కృపా కటాక్షం ఉండాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాయాగానికి విచ్చేసిన భక్తులకు మరియు స్వాముల వారికి అందరికీ మా యొక్క అభినందనలు. మేము అనుకోకుండా జరిగిన దీనికి విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. శ్రీమతే రామానుజాయ నమః. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానానందస్య విష్ణుర్మార్గం ప్రదర్శయ. దాచార గ్రామంలో లోక కళ్యాణార్థమై విశ్వశాంతి కొరకు శ్రీ రామానుజ యాజ్ఞిక పీఠం అధ్యక్షతన శ్రీ భాగవతోత్తముల మంగళాశాస్త్ర పూర్వకంబడి ఆ యొక్క స్వామివారి కార్యక్రమాన్ని తన చేతులతో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరియు ఇక్కడ ఈ లోక కళ్యాణంకు చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా సర్పంచ్ గారైనటువంటి అన్నదాన ప్రసాదాన్ని నిర్వహించి అందరికి కూడా స్వామివారి ప్రసాదంగా స్వీకరించమని చెప్పి వినవిస్తున్నట్టు వారైతున్నారు. లోకా సంస్థ సుఖినో భవంతు. కేసీఆర్ పాలనలో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న రుణాలపై నిరుద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎస్సీ కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద రుణాలు ఇస్తున్నారని అన్నారు. రుణాలు తీసుకున్న వారు యూనిట్లు పెట్టుకుని ఉపాధి పొందాలని అన్నారు. తీసుకున్న రుణాలు వృధా చేసుకోవద్దని, ఈ ఏడాది ప్రత్యేకంగా రుణాలు మంజూరుకు నిధులు విడుదల చేసిందని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ప్రశాంత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి లోన్ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ వర్తించాలనేది ఏకేస్తాడ. లోన్ ఇవ్వాలంటే కంపల్సరీ బ్యాంక్ కాన్సెప్ట్ ఫస్ట్, క్రెడిట్ స్కోర్ 750 పైన ఉంటేనే మనం లోన్కు ఎలిజిబుల్, కానీ అది 500 బిలో ఉంది సార్.
ఒక్క రూపాయి కట్టని వాళ్ళు వీళ్ళకు ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తే వీళ్ళు ఏం చేయాలి కట్టగలుగుతారు టైంకు వీళ్ళకు అంటే పని మీద శ్రద్ధ లేదు వీళ్ళు అనే ఆలోచన పూరెస్ట్ పూర్ తీసుకుంటారు దీన్ని పూరెస్ట్ పూర్ ఒకటి అంటే పేద నిరుపేద వాళ్ళ కింద నుండి తీస్తూ ఉన్నాడు పేద వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఇస్తారు ప్లస్ ఎవరు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారు దీని నుండి మేము ఇప్పిస్తాం 30% ఏదైతే ఉందో అది బ్యాంక్ కాన్షన్ కానీ బెనిఫిషియల్ కంట్రిబ్యూషన్ కానీ ఆ స్కీమ్ బట్టి ఉంటుంది ప్లస్ 2 లక్షల పైబడి 12 లక్షల వాళ్ళు కావచ్చు ఈ కొత్త స్కీమ్ లో 19 లక్షల బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ గురుజల శ్రీధర్ తెలిపారు. సోమవారం నాడు మండల కేంద్రంలో కార్మిక కర్షక పోరు యాత్ర జీపు జత కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో జీపు జత కార్యక్రమం ఉన్నందున మండలంలోని అన్ని గ్రామాల వర్గాల కార్మికులు రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వ్యవస్థను స్తంభించే విధంగా ఈ రైతు సంఘాల తరఫున కానీ మా కమ్యూనిస్టు పార్టీ తరఫున కూడా ఎలాంటి కార్మికుల విషయాల పట్ల రైతుల పట్ల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు. రానున్న రోజులలో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరి కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర సిఐటి పక్షాన పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు మన బోయినపల్లి మండల కేంద్రంలో రైతుల గురించి, కార్మిక చట్టాల గురించి, అన్ని కార్మికుల వర్గాల గురించి కార్మిక కర్షక పోరు యాత్ర జీవ యాత్ర ప్రోగ్రాం ఉన్న సందర్భంలో రాష్ట్ర సిఐటి నాయకులు వస్తున్న సందర్భంలో అన్ని వర్గాల కార్మికులు రేపు ఉదయం 11 గంటలకు మా సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి, ఈ మండల కేంద్రానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోయినపల్లి మండల సిఐటి పక్షాన అలాగే సిపిఎం పార్టీ పక్షాన ఈ బోయినపల్లి మండల ప్రజలను హృదయపూర్వకంగా కోరడం జరుగుతుంది. దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఎటు వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది మనం. ఆడపిల్లలు డిగ్రీతోనే చదువు ఆపకుండా ఉద్యోగం సాధించే వరకు చదువు కొనసాగించి కుటుంబానికి అండగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించి రక్తహీనత నివారణకు మాత్రలు సిరప్లు పంపిణీ చేశారు. సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆరోగ్యపరమైన విద్యపైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కుటుంబ సమస్యలు తట్టుకునే విధంగా బాలికలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇలాంటి అవగాహన సదస్సులు చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, సర్పంచ్ అరుణ జగస్ మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, గ్రామ పాలక వర్గం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన లేదు కానీ ఒక స్టేటస్ రావాలంటే ఒకటే ఒకటి ఆయుధం చెప్పండి. 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పల్లె నిజామాబాద్లో బాలికల కోసం అనేటువంటి ప్రత్యేక ప్రోగ్రామ్ని మేము ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సిరిసిల్ల బ్రాంచ్ తరఫున కండక్ట్ చేస్తున్నాము. ఆడపిల్లలకి హెల్త్ ఎలాంటి అవసరమైనా కూడా మమ్మల్ని సంప్రదించి మీకు ఫండింగ్ ప్రాబ్లం అయితే మేము ముందుండి చేస్తాము అనేసి మేము ఐఎంఏ ఉమెన్స్ వింగ్ సిరిసిల్ల బ్రాంచ్ తరఫున డాక్టర్ శోభారాణి అందరికీ ధన్యవాదాలు. రుద్రంగి మండల కేంద్రంలో మండల బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అల్మాస్పూర్లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎల్లవేళలా పోరాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటే అని, టీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ లాభం కోసం పాకులాడుతూ వ్యక్తిని టార్గెట్ చేసి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు గడ్డం రవీందర్, గడ్డం గణేష్, బోయిని రాజు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తోపార్పు లత, గడ్డం లావణ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గసికంటి సురేష్, అక్కినపెళ్లి శ్రీను, ఎస్టీ మోర్చా అధ్యక్షులు లౌడియా నరహరి, మాలోతు ప్రకాష్, పడాల రవి, అల్లాడి సత్యనారాయణ, చిప్ప రాజేశం, కొండ సత్యనారాయణ, మంచె రవీందర్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి
అల్మాస్పురలో కానీ సిరిసిల్లలో కానీ బండి సంజయ్ అన్న దిష్టి బొమ్మ దహనం చేసిండ్రు. ముక్కుమూడిగా ధర్నాలు రసారోగాలు చేసి అరెస్టులై నిర్బంధం పోలీసు చేసిన నిర్బంధాలకు గురైనాయని కూడా మేము ఓర్చుకొని అలాంటి చేస్తే ఇవాళ ప్రభుత్వం తలకి ఎల్ఆర్ఎస్ రద్దుకు మొగ్గు చూపింది. మరి ఇవాళ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కూడా ఇవాళ అమల్లోకి తీసుకొస్తుంది. అది ఎవరి ద్వారా? ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ధర్నాలు ఇవన్నీ చేస్తూనే ఇవన్నీ అమల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ గుర్తెరిగి తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు ఇవన్నీ గుర్తెరిగి మాట్లాడాలి. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ దిష్టి బొమ్మలు దహనం చేయడం అనేది సరైనది కాదని చెప్పి టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతుగా విరాళాలు అందించి సేవ చేస్తున్నానని టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామ్కుమార్ అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రామ్కుమార్ 100,000 రూపాయల విరాళాన్ని గౌడ సంఘం ప్రతినిధులకు అందజేశారు. టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డితో కలిసి తోట రామ్కుమార్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. సందర్భంగా మాట్లాడుతూ రానున్న కాలంలో యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మందులు కూడా అందించడం జరుగుతుందన్నారు. గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ మాట్లాడుతూ నిజామాబాద్ గ్రామానికి ట్రస్ట్ చైర్మన్ రామ్కుమార్ రావడం శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, స్థానిక గౌడ్ సంఘం ప్రతినిధులు, నిజామాబాద్ గ్రామస్తులు ఉన్నారు. మీ ఊరు పెద్ద మనుషుల అందరికీ, గౌడ సంఘ అధ్యక్షులు వాళ్ళందరికీ, మేడం సర్పంచ్ గారికి, ఈ పల్లె నిజామాబాద్ గ్రామ ప్రజలందరికీ నాయకత్వం మాట్లాడతా. ఇంకా రానన్ని రోజుల్లో ఆ దేవుడు ఆజ్ఞతో ఇంకా ముందుకు తీసుకుపోవాలి, మీరు అందరూ తోడు ఉండాలని చెప్పి మీ అందరికీ. తెలంగాణ ప్రాంతం నుండి ఎంతోమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు పట్టారని, వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దోకినేని కృష్ణ అన్నారు. ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం నిర్మల్ జిల్లా నుండి ప్రారంభమైన పాదయాత్ర చందుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్ఆర్ఐలు కృష్ణ, మోతే రాములు మాట్లాడుతూ కార్మికులకు బీమా, సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుక సత్యం, దేవాస్వామి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు గొట్టె ప్రభాకర్, మర్రి మల్లేశం, ఎన్ఆర్ఐలు లింగంపల్లి బాబు, పులి నారాయణ, ఈర్నం అంజి, భూమయ్య రాజు, ఆంజనేయులు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి మేము మీ కార్యక్రమాలను హైదరాబాద్ వరకు ఎక్కడ మాకు వీలునే చోట్ల మీకు కలుస్తూ ఉంటాం. తప్పకుండా మీకు అందుబాటులో తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముగిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలంటున్నాం. చనిపోయిన కుటుంబాన్ని ఆడబిడ్డ అనాథగా మారుతుంది. చిన్నపిల్లల కుటుంబం ఘోరమైన పరిస్థితులకు వెళ్తున్నది. ఇట్లా జైలు పడ్డ కుటుంబం ఘోరమైన ఇబ్బంది. ఎంపీఏ చెబుతాయి, మంత్రి పోతాడు, ఎమ్మెల్యేలు పోతారు, అందరూ పోతారు. అదే దుబాయ్ అని పేరు పోడు. మనం తెలంగాణ బిడ్డలే, ఆ తెలంగాణ బిడ్డలే. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై సిరిసిల్ల వైపు వెళ్తున్న కారును వెనక వైపు నుంచి ఇసుక లారీ ఢీకొంది. మండల కేంద్రంలో జరిగిన సంఘటనలో సిరిసిల్లకు చెందిన అశోక్ గుప్తా, అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. భీమ్గల్ వెళ్లి తిరిగి వస్తుండగా కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై కారును వెనుక వైపు నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో కారు డివైడర్ను గుద్దుకుంది. దీంతో రేడియేటర్ ఇంజిన్ ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. వేములవాడ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. వేములవాడ నియోజకవర్గంలోని మామిడిపల్లి నుండి సుద్దాల, నిజామాబాద్, కోనరావుపేట, వెంకట్రావుపేట, బావుసాయిపేట, వట్టిమల్లు, మరిమట్ల, నిమ్మపల్లి గ్రామాల్లో అధికారుల అండదండలతో మూలవాగు నుండి అక్రమ ఇసుక రవాణా ఏ పర్మిషన్ లేకుండానే కొనసాగుతున్నాయని, దీనిపై ఎల్ఆర్టీ ఛానల్ ట్రాక్టర్ యజమానులను ప్రశ్నించగా అధికారులకు మేము రుసుం చెల్లిస్తున్నామని, దీనిపై మీడియా ఏంటి అని ప్రశ్నించారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం వెంటనే చొరవ తీసుకుని ఇక్కడ రాత్రిపూట బలగాలను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బందితో అక్రమ రవాణాకు ఆపివేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ డివిజన్ స్థాయి సమావేశం స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో జరిగిన సమావేశానికి సోమయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలాల్లో జర్నలిస్టులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, బిల్లులు చెల్లించని కారణంగా హెల్త్ కార్డుల సేవలు నిలిపివేశారని తెలిపారు. జర్నలిస్టులకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం వేములవాడ పట్టణ అధ్యక్షులుగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా జుట్టు మల్లేశం, కోశాఖాధికారిగా పందిళ్ల శరత్లను నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లి పల్పుల ఆనందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపూరావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎన్డీ యూసఫ్, జిల్లా అధ్యక్షులు పెరుకా రవి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమైందని ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపెళ్లి శ్రీనివాస్ ఆరోపించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం అల్మాపూర్లోని దళితులపై జరిగిన దాడి అరికట్టడంలో యంత్రాంగం విఫలమైందని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ కూడా వాటిని అరికట్టలేకపోతున్నామని అన్నారు. జరుగుతున్న దాడులను అరికట్టేందుకు జిల్లా కేంద్రంలో 20వ తేదీన తలపెట్టిన దళితుల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయడానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి దళితులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో దళిత సంఘాల నేతలు కొమ్ము బాలయ్య, అధికారి శ్రీనివాస్, మల్లేష్, నరసింహలు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. 10 గంటలకు అందరూ గ్రామం నుండి ప్రతి దళిత యువకుడు, దళితులు అందరూ తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పురం గ్రామంలో దళితులపై మతానువాద శక్తులు దాడి చేసి గాయపరిచినటువంటి సందర్భం, మరి అట్టి మతానువాద శక్తులను అరెస్టు చేసి మళ్ళీ రాత్రే విడిపించడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో 10 గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముస్తాబాద్ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల మరి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మన దళిత సర్పంచులు, ఎంపీటీసీలు, దళితులందరూ కూడా ఒకటై పెద్ద సంఖ్యలో తరలి సిరిసిల్లకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జైపీ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ 2021 అవార్డు ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతూ పోటీతత్వంతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ 2021లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ అధికారుల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు హాజరై జిల్లా కలెక్టర్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించి కాసేపు బ్యాటింగ్తో అలరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ఆశించిన దానికంటే ఎక్కువగానే శ్రమించి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సంపాదించడం జరిగిందని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకు సాధించేందుకు పోటీతత్వంతో ముందుకెళ్లాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.